कामारेड्डी जिल्ला दोमकोंड मंडल केंद्रंलोनी पाठशालालु कलाशालालनु नेडु दलित संघाल आध्वर्यंलो बंद निर्वहिंचारु। ई संदर्भंगा संगमेश्वर दलित नायकुडु करिके मुरली मात्लाडुतू राजस्थान राष्ट्रंलो जयपूर्लो दलित विद्यार्थिनी मंचनील कुंडन ताकडंतो विद्यार्थिनिनी उपाध्यायुडु विचक्षण रहितंगा कोट्टडंतो आ विद्यार्थी अहमदाबाद आसुपत्रिलो चिकित्स पोंदुतू मरणिंचडं जरिगिंदी। दानिकि निरसनगा देशव्याप्तंगा अलागे राष्ट्रव्याप्तंगा ప్రజా సంఘాలు మరియు దళిత సంఘాల పిలుపు మేరకు బంద్ను నిర్వహించామని తెలిపారు। కాలేజీ బంద్ ఎందుకు పిలుపునిస్తున్నాం అంటే విషయం ఆగస్టు 15వ తేదీ రోజు రాజస్థాన్ లో జైపూర్ అనే జిల్లాలో ఒక దళిత విద్యార్థి ఆ కుండలో నీళ్లు ముట్టుకున్నందుకు ఆ విద్యార్థిని దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్టడం జరిగింది। కాబట్టి ఆ కొట్టడంతో బాగా తీవ్రంగా కొట్టే తీవ్ర గాయాలతో ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు। జాయిన్ చేస్తే సుమారు 15 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది ఆ విద్యార్థి। కాబట్టి దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రవ్యాప్తంగా బంద్ పిలుపుని కూడా జరిగింది। దానికి నిరసనగా మనము మన మండలంలో స్కూళ్ళు కాలేజీలు అన్నీ బంద్ చేయాలని ప్రజా సంఘాల తరపున అలాగే దళిత సంఘాల తరపున మేము ఈరోజు ఈ కాలేజీ బంద్ చేయడం జరుగుతుంది। కాబట్టి దీన్ని ఈ బంద్ను మీరు సహకరించి అలాగే మన కళాశాల యాజమాన్యం కూడా అలాగే ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై బీ ఈరోజు మన దోమకొండ మండలంలో స్కూల్ అలాగే కాలేజీలు బంద్ పిలుపునిలో జరుగుతుంది। కాబట్టి ఎందుకంటే మనకు ఆగస్టు 15వ తేదీ రోజు 75 స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొని 75 స్వాతంత్ర తర్వాత కూడా ఒక రాజస్థాన్ లో జైపూర్ అనే జిల్లాలో స్కూల్లో జరిగిన సంఘటన ఏమిటంటే ఆ సంఘటన మన ఈ సమాజం 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన జరగడం చాలా దారుణం। ఎందుకంటే ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దళిత అనే ఒక నిందతో ఆ స్కూలు ఉపాధ్యాయుడు సంబంధించి ఆయన నిరంకుశంగా కక్షపూరితంగా ఒక దళితుడు ఆయన స్కూలు ఉపాధ్యాయుడు అంటే ఆయన ఒక బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు కాబట్టి దాన్ని ఆయన జీర్ణించుకోలేక ఈ దళితుడు వీడు ముట్టుకోవద్దు అంటే అప్పుడు గతంలో మేము మనము చూడలే పుస్తకాల్లో చదివినాం అంబేద్కర్ను కూడా ఇదే విధంగా బయట అంటే నీళ్ళు ముట్టుకోకుండా బయట కూర్చునబెట్టి చదువుకొని ఆయన అంత మేధావైనాక మనకు రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది। ఇప్పుడు ఆ రాజ్యాంగానికి ఎక్కడ కూడా చెల్లు మన కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దాన్ని కక్షపూరితంగా అవమానిస్తూ ఆ రాజ్యాంగాన్ని మనము బాగా దానికి కారణంగా మేము రానున్న రోజుల్లో కూడా భావగీతనే తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకు రాజ్యాంగం అంటే విలువలేదు కాబట్టి దానికి నిరసనగా ప్రతి పౌరుడు అలాగే మా దళిత సంఘాల తరపున ప్రజా సంఘాల తరపున దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని ఈటి మన మందకృష్ణ గారు అలాగే పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ కార్యక్రమంలో మాకు మేము ఆ కార్యక్రమంలో మేము భాగస్వాములు అయినందుకు